రేపు గురువారం రోజు గుప్పెడు మెంతులతో ఇలా చేసి చూడండి మర్చిపోకుండా చక్కగా మీరు గుర్తుపెట్టుకొని గుప్పెడు మెంతులతో ఇలా చేస్తే చాలండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి సులభంగా మీకు లక్ష్మీ కటాక్షం అనేది ప్రాప్తిస్తుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గుప్పెడు మెంతులతో ఈ చిన్న పరిహారం రేపు గురువారం తిది రోజున చెయ్యండి చాలా అద్భుతమైన ఫ్రితమైతే రావటం అనేది మీరు చూస్తారు మన ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది అలానే కాకుండా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధించటం ఖచ్చితంగా ఖాయం అనమాట మెంతులు అమ్మవారికి ఎంతో ఇష్టంగా చెప్తూ ఉంటారు మెంతులతో మనం కనుక ఈ పనిని చేసుకున్నట్టయితే మనకు తిరుగులేని యోగాలు ప్రాప్తిస్తాయి ఎందుకంటే మెంతులు చాలా వరకు కూడండి ఆడవాళ్లకు ఉండే చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం రావటానికి అవకాశం ఉంటుంది దరిద్రం పోవటానికి వీలుంటుంది అలానే కాకుండా మనం మెంతులతో ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుందనమాట కావున ఏంటంటే చక్కగా మీరు లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే మనం చక్కగా ఏంటంటేనండి అమ్మవారి పటాలు ఏ ఉన్నా పర్వాలేదు ఆ పటాల ముందు ఈ యొక్క మెంతుల పరిహారం అనేది చేయాలి శాస్త్రాల్లో మెంతులకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మెంతులు కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటి మెంతులను కూడా మనం ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో మనకు ఎంత బాగా ఉపయోగిస్తామో అంతే బాగా పరిహారపరంగా కూడా మేలు చేయటం జరుగుతుందని శాస్త్రంలోనే స్వయంగా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఈ మెంతుల పరిహారం అయితే చేసుకోండి మెంతులే కదా అని తేలిక్క తీసి పాడేయకండి ఎందుకంటే మెంతులతో చేసే పని ఏదైనా సరే ఖచ్చితంగా కష్టాన్ని తీర్చి ధనాన్ని రప్పిస్తుంది అనమాట అంతటి శక్తి మెంతులకు ఉంటుంది కాబట్టి మెంతులతో ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి ఇది ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు ఎవ్వరు చేసిన ఫలితం అంతే వస్తుంది అంతే చక్కటి ఫలితాన్ని మనం పొందగలుగుతామన్నమాట మనకు ఉండే ఆర్థిక పరిస్థితులు కష్టాలు బాధల నుంచి మనం సులభంగా బయటికి రాగలుగుతాము ధనం లేక బాధపడేవారు కూడా చక్కగా మెంతుల పరిహారం చేస్తే ఖచ్చితంగా వారికి ధన ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది ధన ద్వారాలు మూసుకుపోయి అధికంగా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ధన ద్వారాలు తెచ్చుకోవటానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది అనమాట మెంతులతో మనం ఏ పనిని అనుకొని మనసులో ఈ మెంతుల పరిహారం అయితే చేస్తామో అది తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఇది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నొస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అలానే కాకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న కథ గురించి తెలుసుకుందామండి అడవిలో గంగా మంగ అనే రెండు ఎద్దులు ఉండేవి అవి ప్రాణ స్నేహితులు వాటి స్నేహాన్ని చూసి అడవిలో జంతువులన్నీ ఆశ్చర్యపడేవి ఒకసారి వేటకు బయలుదేరిన సింహం నక్కలకు ఆ కండలు తిరిగిన ఎద్దుల మీద దృష్టిపడింది నక్క ప్రభు ఈ ఎద్దుని చూడండి వాటిని వేటాడి చంపి తింటే మనకు ఆరు నెలల వరకు కూడా ఆహారానికి కొరత ఉండదు చక్కగా నిండుగా పుష్కలంగా మనం ఉండవచ్చు ప్రభు అంటుందనమాట అప్పుడు అది విని సింహం నవ్వుతుంది నవ్వుతుంది నవ్వుకుంటూ ఇలా అంటుందనమాట నువ్వన్నది బాగానే ఉంది కానీ వాటి ఆకారం చూడు వాడి కొమ్ములు చూడు గుండెలో దడ పుడుతుంది వాటిని చూస్తుంటే చూస్తుంటే అవి బాగా బలిసి ఉన్నాయి వాటిని మనం చంపలేము తినలేము ప్రతికుంటే బలసాకైనా సరే తిని జీవించొచ్చని పలుకుతుందనమాట సింహం అప్పుడు ప్రభు ఈ కాలంలో ఈ నీతివాక్యాలు రావు నేను నా తెలివితేటలతో వాటిని చంపే అవకాశం మీకు కలుగజేస్తాను అన్నది నక్క అనమాట అప్పుడేంటంటే సరే లేదు చూద్దాం అంటుంది సింహం ఆ తర్వాత ఏంటంటేనండి ఆ సమయంలో చక్కగా గంగా మంగా అంటే దూరం దూరంగా గడ్డి మేస్తూ ఉంటాయన్నమాట గడ్డి మేస్తూ ఉంటే నక్క ఇదే మంచి సమయమని అవకాశం దొరికింది కదా దీన్ని వినియోగించుకోవాలని చక్కగా ఆ ఎద్దుల దగ్గరికి వెళుతుందనమాట మంగ మీద కల్లిబుల్లి మాటలు చెబుతుంది ఆ తర్వాత గంగ దగ్గరికి వచ్చి మంగ మీద చెబుతుంది మంగ దగ్గరికి వచ్చి గంగ మీద చెప్పి చిన్నగా జారుకుంటుంది మరణాడు నక్క సింహం వేటకు బయలుదేరుతాయి వాటికి గంగ మంగ దూరం దూరంగా మెయ్యటం కనబడుతుందనమాట మధ్యలో అవి కస్సు నక్క గమనించి తన పథకం ఫలించినందుకు లోలోన చాలా సంతోషపడిపోతుంది ఉంటుంది సింహం ప్రభు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి పరిస్థితిని గమనించి సైగ చేస్తాను మీరు వాటి మీద దూకి చంపి తిందురు కాని అంటుందనమాట సరే అని ఇంకా బయలుదేరుతుంది అయితే అక్కడికి బయలుదేరినక్క అవి దూరం దూరంగా ఉన్న గంగా ఒకటేసారి ఆ నక్క మీదికి ఒక్క ఊపున పడతాయి కొమ్ములతో పొడిచి పొడిచి రక్తహింస చేస్తాయి తెలివి తక్కువ దాన మా తాతల కాలం అనుకోని కాబోలు ఇది మీ తాతల ఉపాయం పన్నావు ఇప్పుడు రోజులు మారాయి మంచి ఏది చెడు ఏది ఏది బాగుండేది ఏది బాగాలేనిది అన్నీ గ్రహించుకునే రోజులు వచ్చాయి కాబట్టి మేము కూడా నిన్ను గ్రహించాలి నువ్వు ఎలాంటి దానివో చూడాలి అని మేము ఇలా పథకం వేశాము కానీ నీ పథకాన్ని మేము ఎప్పుడూ కూడా అంటే గెలిపించలేము మా పథకమే ఇప్పుడు గెలిచింది అని వాటి అంటే నక్కనక్కడికక్కడే చంపేస్తాయండి అది చూసిన సింహం ఏంటంటే ఆ దృష్టాన్ని మొత్తం కూడా సింహం చూస్తుంది కదా చూసి అది ఒకటే పరుగున పరుగు అని వెళ్ళిపోతుందనమాట ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఒకరిని తెలివిగా అంటే తెలివి తక్కువగా మనము లెక్కించకూడదు ప్రతి ఒక్కరికి కూడా తేటలు ఉంటాయి అలాగే కాకుండా ధైర్యవంతులై ఉంటారు అలాగే కాకుండా బుద్ధి బలం అన్నీ ఉంటాయని ఈ కథ ద్వారా తెలియజేయడం జరుగుతుందనమాట ఎందుకంటే ఎద్దులు ఒకవేళ తెలివి తక్కువ ఉండుంటే సింహం నక్క నోట్లో పడేవి అలా పడకుండా వాటి తెలివితో అవి చక్కగా ఏంటంటే వాటి ప్రాణాలను కాపాడుకున్నాయన్నమాట ఇక వీడియోలోకి వెళితే ఏంటంటేనండి రేపు మనకు గురువారం కదా ఈ గురువారం తిది రోజున మన ఇంట్లో ఉండే మెంతులు మనం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదండి చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అని శాస్త్రం చెబుతుందనమాట మీరేంటంటేనండి చక్కగా మెంతులని తీసుకోండి మెంతులు గుర్తుపెట్టుకోండి పరంగా ఉపయోగపడతాయంటే ఇవి మన ఇంట్లో ఉండే కష్టాలు ఆడవాళ్లకు కొంతమందికి చెప్పుకోలేని బాధలుంటూ ఉంటాయి కదండి హెల్త్ పరంగా చెప్పుకోలేరు కొంతమందికి అంటే చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అంటుకు ముట్టుకు ఇలాంటికి సంబంధించిన సమస్యల పరంగా కానీ లేదంటే నార్మల్గా సంతాన పరంగా కానీ లేదంటే డబ్బుకు సంబంధించిన సమస్య పరంగా కానీ ఇంటి పరంగా కానీ ఆడవాళ్లకు చాలా దిగులు అనేవి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రావాలంటే ఈ పరిహారం చేయండి ఇంటి పరంగా అలాగే కాకుండా కష్టాల పరంగా ఆడవారు మగవారు చేయొచ్చు ఆడవాళ్ళకి ఏవైనా పర్సనల్ ప్రా అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే వారు మాత్రమే చేసుకోవాలి ఏమీ లేదండి మీరు గుప్పెడు మెంతులని తీసుకోండి తీసే చేసుకొని చక్కగా తలస్నానం చేసి గురువారం తిథి రోజున మీ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత లక్ష్మీవారంగా కూడా గురువారాన్ని భావిస్తాం కాబట్టి పూజ చేసుకో వీలుంటే పూజ చేసుకోండి లేకపోతే నార్మల్గా లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఒక చిన్న ప్లేట్ని తీసుకొని అందులో మీ చేతితో ఒక గుప్పెడన్ని మెంతులని పోయండి ఎంత అంటే మరీ గు ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు గుప్పెట్లో పట్టేలాగా కొన్ని మెంతులను ఇక్కడ చూయించే విధంగా తీసేసుకుంటే సరిపోతుందండి అలా తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయని పెట్టండి అడ్డంగా నిమ్మకాయ పెట్టి దాని మీద కర్పూరాన్ని పెట్టి చక్కగా ఏంటంటేనండి మీరు ఆ కర్పూరాన్ని వెలిగించి నమస్కారం చెప్పుకోండి మీకు ఎంత పెద్ద కష్టం ఉందో మీకు అంటే శరీరానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నా బాధ ఉన్నా ధనానికి సంబంధించిన ఏదైనా బాధ ఉన్నా దుఃఖంతో మీరు బాధపడుతున్నా అలాగే కాకుండా మీకు దారిద్ర్యం పట్టి పీడిస్తున్నా సరేనండి దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికి సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయ మీద పెట్టిన కర్పూరాన్ని వెలిగించి చక్కగా అమ్మవారికి హారతి ఇవ్వండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అమ్మవారి పటం ముందు మాత్రమే చెయ్యాలి అంటే మనం హారతి అందరి దేవుళ్ళకి ఇవ్వచ్చు ఆ యొక్క కర్పూరంతో కాకపోతే ఏంటంటేనండి మనం అమ్మవారి పటం ముందే చెయ్యాలి మీ ఇష్టదైవం అంటే చండి అలానే కాకుండా లక్ష్మీదేవి పార్వతదేవి అలాగే కాకుండా మహంకాళి దుర్గాదేవి ఇలా పటాలు ఉంటాయి కదా కొంతమంది ఇళ్ళలో అక్కడ చేసేసి అందరి దేవుళ్ళకు ఇవ్వచ్చు కానీ మనం పూజించేటప్పుడు మాత్రం ఒకరి పేరు మాత్రమే తీసుకోవాలి అలాగే కాకుండా ఏంటంటే దేవతల పటం ముందు మాత్రమే చేయాలని శాస్త్రం చెబుతుంది అలా చేసుకున్నట్టయితే ఏంటంటేనండి ఆడవాళ్ళకి ఏదైనా సరే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనం ముందు ముందు చెప్పుకున్నవి అంటు ముట్టు ఇలాంటివి ఏదైనా అంటే గర్భసంచికి సంబంధించిన సమస్యలు బాధలు అవి తొలగిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి ఇది చాలా మంచి పరిహారం అండి మీరు తప్పకుండా పాటించండి చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని శాస్త్రంలో వివరంగా చెప్పటం జరుగుతుంది పూర్వకాలంలో పూర్వీకులు అధికంగా ఈ పరిహారాన్ని చేసేవారని కూడా శాస్త్రంలో రూపొందించడం జరిగింది కాబట్టి నమ్మకంతో చేసి ఫలితం పొందండి